వైనాట్ అంటున్న చంద్రబాబు జగన్కు అదే బ్రహ్మాస్త్రయం చంద్రబాబు నాయుడు ఆశలు చాలా ఎక్కువగానే ఉన్నాయి ఆయన ఉమ్మడి ఏపీకి దాదాపు పదేళ్ల పాటు సీఎంగా ఉన్నారు ఆ రికార్డు ఎవరూ బద్దల కొట్టనిది శాశ్వతమైనది ఇక విభజన ఏపీతో కలుపుకుంటే పద్నాలుగేళ్లు ఈ రికార్డుని ఏపీలో బద్దలు కొట్టాలని జగన్ చూస్తున్నారు ముప్పై ఏళ్లు సీఎం తానే అని ఆయన అంటున్నారు తెలంగాణలో అయితే మూడవసారి కేసీఆర్ గెలిస్తే చంద్రబాబు ఉమ్మడి ఏపీ విభజన ఏపీ రికార్డులు బద్దలవుతాయని అంటున్నారు ఇదిలా ఉంటే తెలంగాణలో పోటీ చేస్తామని టీడీపీ ఉవిళ్ళెరుతోంది పొత్తు పార్టీలే దొరకడం లేదు బీజేపీతో అక్కడ జూనియర్ పార్ట్నర్గా గా పొత్తుకి దిగి ఏపీలో బీజేపీకి కొన్ని సీట్లు ఇచ్చి పొత్తు కుదుర్చుకుందామని టీడీపీ ఎత్తుల వేసిన ఆంధ్ర నాయకులతో పొత్తు అని తెలంగాణ సెంటిమెంట్ కార్డు కేసీఆర్ తీస్తారని బీజేపీకి భయంగా ఉందట దాంతో బీజేపీ టీడీపీ పొత్తుల ఊసు ఎత్తడం లేదు దాంతో చంద్రబాబు పట్టుదల మీద ఉన్నారు అది కాస్త వైనాట్ వన్ నైన్టీన్ అనే దాకా వెళ్ళిపోయింది నిజానికి విభజన తరువాత తెలంగాణలో టీడీపీ బాగా తగ్గిపోయింది రెండు వేల పద్నాలుగులో గెలిచిన సీట్లు కూడా నిలబెట్టుకోలేదు రెండు వేల పద్దెనిమిదిలో కూడా దెబ్బతింది అయితే రెండు వేల ఇరవై మూడులో కలిసి వస్తుందని చంద్రబాబు ఊహిస్తున్నారు దానికి కారణం ఆయన ఆ మధ్య ఖమ్మంలో నిర్వహించిన సభ సూపర్ హిట్ అయింది ఆ తర్వాత హైదరాబాద్ సభ కూడా సక్సెస్ అయింది ఇక బీసీ లీడర్ అయిన కాసాని జ్ఞానేశ్వరికి పార్టీ పగ్గాలు అప్పగించారు దాంతో కీలకమైన జిల్లాలో అయిన ఖమ్మం నల్గొండ రంగారెడ్డి హైదరాబాదుల మీద చంద్రబాబు టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు మొత్తం నూట పంతొమ్మిది సీట్లకు అభ్యర్థులను పోటీకి పెట్టి అందులో కనీసం అరడజన సీట్లు గెలుచుకున్న టీడీపీ వేవ్ ఉందని చెప్పి ఏపీలో ఆ ప్రభావాన్ని చూపించి రెండు వేల ఇరవై నాలుగులో గెలవాలని చంద్రబాబు మాస్టర్ ప్లాన్ అని అంటున్నారు ఇక సెటిలర్స్ ఎక్కువగా ఉన్న చోట టీడీపీని ఆదరిస్తారని చంద్రబాబు అంటున్నారు తాను గతంలో చేసిన అభివృద్ధితో పాటు విజన్ ట్వంటీ ట్వంటీ వల్ల హైదరాబాద్ బాగుపడిందనే స్లోగన్ తో దూసుకుని పోవచ్చని భావిస్తున్నారట ఇక మొత్తానికి మొత్తం అభ్యర్థులను ప్రకటించి ఆ మీదట బస్సు యాత్రకు కూడా చంద్రబాబు సిద్ధపడుతున్నారు అయితే చంద్రబాబు అనుకున్నది జరిగితే ఏపీలో టీడీపీకి కొత్త బలం వస్తుంది రేపటి ఎన్నికలలో అది ప్లస్ అవుతుంది కానీ అలా కాకుండా మొత్తం నూట పంతొమ్మిది సీట్లలో పోటీ చేసి ఎక్కడా గెలవకుండా ఉంటే కనుక వైసీపీకి అది వజ్రాయుధమే అవుతుందని అంటున్నారు తెలంగాణలో చంద్రబాబుని ఓడించారు అని ఇక ఆయన పని అయిపోయిందని టీడీపీకి ఇక ఓటమే అని చెప్పి వైసీపీ విపరీతంగా ప్రచారం చేసి లబ్ధి పొందే ఛాన్స్ ఉందని అంటున్నారు అయితే చంద్రబాబు మాత్రం తెలంగాణలో ఎన్నో కొన్ని సీట్లు గెలిచి తీరుతామని లెక్కలు వేసుకుంటున్నారు రెండుసార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉందని దానిని పూర్తిగా అందిపుచ్చుకోవడంలో కాంగ్రెస్ బీజేపీ కొంత వెనుకబడ్డాయని ఈ పార్టీల తీరుని చూసిన వారు ప్రత్యేకించి సెటిలర్స్ టీడీపీని ఆదరిస్తారని నమ్మకం పెట్టుకున్నారట మరి చంద్రబాబు ఆశలు నెరవేరుతాయో లేదో చూడాల్సిందే